హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సోరకాయ హల్వా చేయబోతున్నాను. ఒకసారి చూడండి, సోరకాయ ఆమపకాయ కూడా అంటారండి దీన్ని. ఇది మా గార్డెన్లో అయిందండి. ఇది చూసారా, నేను ఆఫ్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఆఫ్ కట్ చేసి దాన్ని పీల్ చేసి ఇప్పుడు పెద్ద హోల్స్ ఉన్న దాన్ని దాంతో నేను గ్రేడెడ్ చేసేసుకుంటున్నానండి. చూసారా, ఇప్పుడు దీన్ని బాగా దాంట్లో ఉండే వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని ఒక కప్పులో తీసేసుకుంటున్నానండి. దీన్ని మీకు కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మాత్రం ఇలా చేసుకుంటున్నానండి. అలాగే చేసుకోవచ్చు అండి, మీకు ఇష్టం ఉంటే, ఏమీ అబద్ధం. బట్ నేను ఇలా చేసుకుంటున్నాను. చూసారా, మొత్తం అలా చేసుకోవాలి, మొత్తం వాటర్ మొత్తం తీసేసుకోవాలి. అందులోది గట్టిగా మనం పిండేస్తే వచ్చేస్తుంది, కష్టం ఏం కాదు. చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే క్విక్గా చేసేసుకోవచ్చు అండి, పెద్ద కష్టం ఏం కాదు కదా. చూడండి, ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనకి అనుభవం అయితే చేసామనే ఫీలింగ్ కూడా ఉండదు, తినేటప్పుడు అనిపిస్తుంది కదా, అసలు అనిపించదు. దానికి కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాను, వాల్నట్స్, బాదాము, క్యాషూ నట్స్ తీసేసుకున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను, అందులోకి నెయ్యి వేసేసుకుంటున్నాను ఒక 2 స్పూన్లు. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఉన్నాయిగా వాటిని మంచి కలర్లో వేయించేసేసుకుంటున్నానండి. చూసారా, ఈ కలర్లో మంచి కలర్ వచ్చే దాకా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మనం ఈ అనపకాయని తురుముకున్నాం కదా, ఈ తురుముని ఇప్పుడు అదే కడాయిలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మంచి కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను, ఒక 2 స్పూన్లు వేసేసుకుంటున్నానండి నెయ్యి. నెయ్యి వేసేసుకొని బాగా మంచి కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూసారా, బాగా వేగిపోయిందండి. బాగా వేయించుకుంటే ఒక పచ్చి వాసన కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, మీరు ఎక్కువగా షుగర్ తినేవాళ్ళు అయితే ఒక కప్పు తీసుకోండి, లేదు మేము తక్కువ తింటామంటే హాఫ్ కప్పు సరిపోతుందండి. నేను ఒక కప్పు తీసేసుకున్నాను, మేము కొంచెం షుగర్ ఎక్కువగానే తింటామండి. మీరు హాఫ్ కప్ షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే హాఫ్ కప్ తీసేసుకోండి. ఎక్కువసేపు అలాగే ఉంచకండి, ఎందుకంటే షుగర్ పాకం గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంది, హల్వా కూడా గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. పాకం ముదిరిపోతే గట్టిగా అవుతుంది కదా, అలాగవుతుంది. మీరు చూసుకొని తొందరగానే దించేసుకోవాలన్నమాట. ముందే చెప్తున్నాను ఈ టిప్ కూడా. మళ్ళీ లాస్ట్లో ఇంకా మనం హాఫ్ కప్పు పాలు వేసేసుకుంటున్నానండి నేను. పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనము కలిపేసుకోవాలి. చూస్తారండి, దగ్గర పడింది బాగా. చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. నెయ్యి వేసేసుకుంటున్నాను ఇప్పుడు. గ్లాస్లో మనం ఫస్ట్లో మనం వేయించుకున్నాం కదా, ఒక డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటున్నాను.
చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద కష్టం ఏం కాదు కదా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం స్పెషల్గా చేసి పెట్టచ్చు. వాళ్ళకి తెలియకుండా ఇదేంటో వచ్చినా హల్వా హల్వా అంటే అప్పుడు తినేస్తారుగా. సోరకాయ హల్వా లాస్ట్లో కూడా నేను నెయ్యి వేసేసుకున్నాను ఒక స్పూను. ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటున్నానండి నేను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి మీ ఫీడ్బ్యాక్ని. ఓకేనా, బాయ్.